मुग्गुरु डिफरेंट गा उन्नारनी अदे राइट ना आयन ओकटे देवुडु मूडु फॉर्म्स लो आयन उन्नारु अनि सतीस्तानय्यारु नेनु तंड्री ओकटे ओके तंड्री उन्नारु आयन कुमारुडु येसु प्रभु वारु आ आयन कुमारुडु येसु प्रभु वारु रेंडो कुमारुडु परिशुद्धात्म देवुडु ओके ओके योहान सुवार्त मोदट अध्यायं आयन అలాగే గారు చూస్తాం యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం కదా గారు యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఉండండి అవునయ్య గారు ఆదియందు వాక్యము ఉండెను అవును వాక్యము దేవుని యొద్ద ఉండెను ఓకే వాక్యము దేవుడై ఉండెను ఆది యందు వాక్యము ఉండెను అన్నాడు వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నాడు వాక్యము దేవుడై ఉండెను అని అన్నాడు అవునయ్య గారు ఏనైనా ఇప్పుడు వాక్యము దేవుడు అని అన్నందుకు రెండో వచనములో ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు మళ్ళా ఓకే ఆది యందు వాక్యము ఉండెను ఆది యందు వాక్యమై ఏది ఉన్నదో రెండో వచనంలో ఆ వాక్యం ఎవరంటే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు వల్ల ఓకే ఇప్పుడు ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అనే మాట దగ్గర ఆయన అనేది వాక్యం దగ్గర పెడదాం ఆయన అనే పదాన్ని వాక్యం దగ్గర పెడదాం ఆదియందు వాక్యం ఉండెను అన్న దగ్గర ఆదియందు ఆయన ఉండెను ఆయన దేవుని యొద్ద ఉండెను ఆయన కూడా దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగియున్నదేది వాక్యమైన దేవుడు లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండేది ఆ జీవము మనుషులకు వెలుగయుండెను ఏనన్నా రైట్ ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎవరో అనేది అంటే 14వ వచనంలో చెప్పాడు ఓకే ఆయన ఎవరంటే 14వ వచనంలో 1వ అధ్యాయం యోహాను సువార్త ఆ వాక్యము శరీరధారి అయి ఓకే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను ఓకే ఆయన ఎవరంటే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు అని ఉంది చూడండి ఆయన దగ్గర నెక్స్ట్ అంటే ఆయన ఎవరంటే యేసుక్రీస్తు అని తేలింది అవునండి ఓకే ఇప్పుడు యేసుక్రీస్తుని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో వాక్యం దగ్గర పెడదాం అలాగే ఆదియందు యేసు ఉండెను ఓకే యేసు తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను ఓకే యేసు దేవుడై ఉండెను ఓకే యేసు ఆదియందు దేవుని యొద్ద ఉండెను ఓకే సమస్తమును యేసు మూలముగా కలిగిను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు కనుక తండ్రి ఉన్నాడు దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఇప్పుడు నాయన నీకు నీకు తండ్రులు ఎంతమంది ఉంటారు మనకి తండ్రులు ఎంతమంది ఉంటారు ఒకటే కదా మన దగ్గరికి వచ్చేసరికి ఒకే తండ్రి కనుక కట్ అయిపోయింది నాయన పోన్లే నేను విను కనుక నాయన తండ్రి ఒక్కడే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అలా ఉన్న ఈయన ఎవరో కాదు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు అలాగే 5వ వచనం వచ్చేసరికి యేసుప్రభు గురించి చెప్పాడు
ఐదవ వచనం ప్రభువు ఒక్కడే, ఈయనే యేసు ప్రభువు, ప్రభువు ఒక్కడే అన్నాడు. కనుక తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే. రాజవంశంలో పుడితే అందరూ రాజులే కదా. యేసు తండ్రి కాడు, కుమారుడు. రాజవంశంలో పుట్టిన వాళ్ళు అందరూ రాజులే. మా నాన్న ఒక్కడే రాజండి, నేను కాదండి అని రాజకుమారుడు అంటాడా? రాజకుమారుడే. అయితే తండ్రి తర్వాత రాజు ఎవరు? ప్రస్తుతానికి యువరాజు. ఇకపోతే అందరూ దేవుళ్ళేనా అంటే అందరూ దేవుళ్ళే. 10 యోహాను సువార్త 34-35 వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటిని. దేవుని పిల్లలు దేవుళ్ళు, కుక్క పిల్లలు కుక్కలు, మేక పిల్లలు మేకలు, మనుషుల పిల్లలు మనుషులు. ఓకేనన్నా? నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ శాంతిలాల్ చెప్పునాయనా. విజయవాడ శాంతిలాల్ అయ్యగారు వందనాలండి. వందనాలు నాయన. ఏం లేదు అయ్యగారు, నాకు చిన్న ప్రశ్న ఉంది. అడుగు నాయన. ఇదేంటంటే, నేను ఆదికాండం నుంచి చదువుతుండగా అయ్యగారు చాలా సార్లు మరి ప్రజాజ్ఞల్లో కానివ్వండి, మరి అనేక సందర్భాల్లో కానివ్వండి, సబ్బాతు గురించి దేవుడు చెప్పడం జరిగింది కదా, సబ్బాతు ఖచ్చితంగా ఆచరించాలి అన్నట్టు. సబ్బాతు, సబ్బాతు గురించి అయ్యగారు. ఈ సబ్బాతు గురించి నాకు మరి మొదటి నుంచి ఆలోచన ఉంది. ఇది మరి దాని గురించి మీ ఉద్దేశం ఏంటి అయ్యగారు, తెలుసుకుందామని. ఎందుకంటే నేను చాలా కాలంగా ఇంటర్నెట్ లో మీ వెబ్సైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి మీ యొక్క వాక్యాలు కానివ్వండి, మీ యొక్క మాటలు కానీ నాకు చాలా నచ్చినాయండి. సో అందుకని ఒకసారి మీ మీ యొక్క ఉద్దేశం ఏమైందో సబ్బాతు గురించి తెలుసుకుందామని ఒకసారి ఫోన్ చేశాను. ఓకే నాయన. మత్తయి సువార్త అయ్యగారు, మత్తయి సువార్త, మత్తయి సువార్త అండి. అవునా? అవునా, అవునా. మత్తయి సువార్త, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం చూద్దాం నాయన. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని, ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. నాయన, బైబిల్లో ఇది మత్తయి సువార్త, మత్తయి గారు రాశారు, మత్తయి గారు రాసేటప్పుడు యేసు ప్రభు వారు మరి ఏమన్నారు, ముందేమన్నారు అనేది ఇక్కడ చెప్పాడు. అమలేకీలు ఉన్నారు, ఇవీలు ఉన్నారు, ఈజిప్షియన్స్ ఉన్నారు. మరి ఆ రోజుల్లో ప్రపంచంలో చాలా జనరేషన్స్ వంశావళులు ఉన్నాయి కదా నాయన. మరి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు? నశించిన ఇస్రాయిల్ దగ్గరికి వెళ్ళమన్నాడు యేసుక్రీస్తు. ఇకపోతే అధ్యాయం చివర 28కి వెళ్ళేసరికి, అంటే 10వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయానికి మధ్య 17 అధ్యాయాలు గడిచాయి. 28వ అధ్యాయంలో యేసు మరణించి తిరిగి లేచిన తరువాత ఆరోహణుడై వెళ్ళిపోతూ మళ్ళా శిష్యులను ఉద్దేశించి ఏమన్నాడో మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. 28:19 కాబట్టి ఎవరు మళ్ళా 16 వచనం ఆ 11 మందితో, అందులో ఒకటి ఇస్కరియోతు యూదా ఉరి పోసుకున్నాడు కనుక 11 మంది శిష్యులు ఉన్నారు కనుక, ఈ 11 మందితో 19వ వచనం ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు. అంటే మీరు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అప్పుడు ఇస్రాయేలీల దగ్గరికే వెళ్ళమన్నాడు, ఇప్పుడు ప్రపంచంలో అందరి దగ్గరికి వెళ్ళమన్నాడు. రెండు యేసు మాటలే. కనుక ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తుంటాం ఆయన, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు దేవుని మాటలుగా మన దగ్గర ఉన్నాయి.
ఈ మాటలలో ఎంతో కాలం గడుస్తుంది ఒక మాటకి మాటకి సమయం పడుతుంది సంవత్సరాలు పడతాయి అలాగే పుస్తకాలు రాయబడ్డాయి కనుక ఒకప్పుడు చెప్పినది దేవుడు తన మాటను మార్చి ఇప్పుడు ఇలా చేయండి అంటున్నాడు మనం కేవలం ఆయన మార్చినప్పుడు మనం మారాలి ఇప్పుడు జీవో ఉంది ఒక జీవో గవర్నమెంట్ జీవో వచ్చింది అనుకోండి ఆ జీవో ప్రకారంగానే మనం వెళ్ళాలి మరి ప్రభుత్వం ఎప్పుడైనా జీవోను మార్చొచ్చు ఎందుకంటే ఇది గవర్నమెంట్ అంటారు దాన్ని అధికార యంత్రాంగం కనుక మరో కొత్త జీవో పెడతారు ఆ జీవో అమలవుతుంది ఈ పాత జీవో ప్రకారంగా పెట్రోల్ రేటు మీద కొత్త జీవో ప్రకారంగా పెట్రోల్ రేటు మీద 5 రూపాయల తేడా గవర్నమెంట్ ప్రకటించిందంటే మనకు పాత రేటు మీద పెట్రోల్ ఇవ్వరు కొత్త రేటు మీదే పెట్రోల్ మనకు దొరుకుతుంది ఏ దుకాణం కెళ్ళినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సబాత్ గురించి దేవుడు మార్చాడు అంటారా మీరు నా మాట గతించుకోను గాని నా మాటలు గతించుకో అని చెప్పేసి దేవుడు మరి ఇప్పుడు ఈ రెండు వచనాల్లో ఆయన మాటలు గతింపు అన్నప్పుడు ఈ రెండు వచనాల్లో దేన్ని మనం తీసుకుందాం చెప్పండి ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరో పెట్టేశారు బుర్రలో మనకు అది ఈ బుర్రలో పెట్టేయటం వల్ల బైబుల్లో జరుగుతూ వచ్చిన ఈ సందర్భాలు మనం పట్టించుకోం ఉదాహరణ దూపాలు వేస్తున్నావా ఈరోజు మనం సబ్బాతును ఆచరించిన ఇస్రాయేలీలు దూపాలు వేశారు సబ్బాతును ఆచరించిన ఇస్రాయేలీలు బలులు అర్పించారు సబ్బాతును ఆచరించిన ఇస్రాయేలీలు సుల్తీ చేసుకున్నారు సబ్బాతును ఆచరించిన వారు ఎన్నో చేశారు అవన్నీ ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారా ఎందుకు చేయలేదు కాలానుగుణంగా దేవుడు మార్చిన గ్రంథాన్ని మనం ఆలోచించాలి తప్ప దేవుడు ముందు అక్కడ అలాగన్నాడు గనక అలాగే చేస్తానని అనుకుంటే ఎలా అవుతుంది అది ఇశ్రాయేలీలకు సంబంధించింది ఇశ్రాయేలీలు వేరు మనం వేరు ఇప్పుడు సారీ అండి మళ్ళీ ఇంట్రెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని నా ఉద్దేశం ప్రకారం అంటే నాకు వస్తున్న ఆలోచన ఏంటంటే ఈ పదాజ్ఞలు అంటే పదాజ్ఞలు కూడా మనకి వర్తిస్తాయి అన్నప్పుడు ఇది నాలుగో ఆజ్ఞగా చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞగా ఉంది కదా పదాజ్ఞలు కాదు నాయన ఇప్పుడు 254 ఆజ్ఞలు సుమారుగా ఉన్నాయి నాయన పదాజ్ఞలు అందులో కూడా ఉన్నాయి పదికి మినహాయిస్తే ఇంకా 240 ఎక్స్ట్రా వచ్చేసి ఉన్నాయి ఆ పది పట్టుకుంటే ఎలాగా 240 ఆజ్ఞలు ఉన్నాయంట అబ్బో మరి ఇవన్నీ మార్పులన్నీ చూడాలి కదా మనం కనుక బైబిల్లో ఒక పుస్తకం లేదు మన దగ్గర ఒక నిబంధన లేదు మన దగ్గర రెండు నిబంధనలు ఉన్నాయి 39 పుస్తకాలుగా పాత నిబంధన ఉంది 27 పుస్తకాలుగా కొత్త నిబంధన ఉంది పాత నిబంధనలో ఉన్న వారు ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రైస్తవులుగా పిలువబడ్డారు కనుక జరిగినటువంటి మార్పుల్ని కాలానుగుణంగా జరిగిన మార్పులు మనం స్వీకరించకపోతే ఆ రోజు వాళ్ళు శుద్ధి చేసుకున్నారు ఈ రోజు మనం బాప్తిసం తీసుకుంటున్నాం మరి ఇశ్రాయేల్ బాప్తిసాలు లేవు వాళ్ళకి నీళ్ళలో ముంచే కార్యక్రమం వాళ్ళకి లేదు మరి ఈరోజు బాప్తిసం అంటే నీళ్ళలో ముంచే కార్యక్రమం మనం చేస్తున్నాం కనుక నాయన బైబుల్ బాగా చదవాలి బైబుల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్లో నాన్న బైబుల్ పరిపూర్ణంగా నేర్పిస్తారు ఏ టు జెడ్ అక్కడ కానీ మీరు నేర్చుకున్నారనుకోండి కరస్పాండెన్స్లోనో మీరు నెట్లోనో మీరు అన్నీ వీక్షించండి అన్నీ చూడండి పూర్తి అయిన తర్వాత మీకు సందేహాలు ఉంటే అడగండి ఏనన్నా ఓకే గాడ్ బ్లెస్ యూ మై సన్ గాడ్ బ్లెస్ యూ పబ్లిక్ మీరు అడగండి లేకపోతే టక్కన ఆపేస్తాం తర్వాత మీ ఇష్టం నాకు అసలే ఓపిక లేదు అడుగు రెండో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ కొనుపోబడను అతడి శరీరముతో కొనుపోబడను నేను ఎరుగను శరీరము లేక కొనుపోబడను నేను ఎరుగునది దేవునికే తెలియను అట్టి మనుష్యుని నేను ఎరుగుదును చెప్పు నాయన మొదటి కొరింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం 50వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అడి ఇప్పుడు 2వ కొరింథీయులు 12వ అధ్యాయంలో
శరీరముతో కొనుబడనో శరీరము లేక కొనుబడనో నాకు తెలియదని పౌలన్నాడు గనక రక్త మాంసాలతో పరలోక రాజ్యంలోకి వెళ్ళడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడని ఇక్కడ ఉంది గనక దీని సంగతి ఏంటండి అని అడుగుతున్నావు అంతేనా నువ్వేమనుకుంటావు చెప్పు అంటే మొదటి పత్రికలోనే ఆయన పరలోక రాజ్యంలోకి శరీరంతో వెళ్ళడని రాశాడు రెండో పత్రిక వచ్చేసరికి శరీరం తెలిపోతాడు రాశాడు శరీరంతో వెళ్ళడు నాకు తెలియదు అంటున్నాడు రెండో పత్రిక శరీరంతో వెళ్ళాడు శరీరం లేకెళ్ళాడు నాకు తెలియదు అన్నాడు అంటే మొదట ఆయన కన్ఫర్మ్ చేశారు కదా ఇది దర్శనంలో జరుగుతున్న సందర్భం నీకు అర్థమైందా కొండ మీద దూకేస్తున్నాడు ఆ కొండ మీద ఈ కొండ మీద దూకేశాడు లేదంటే వంతెన మీదలు వంతెన మీదకి వంతెన మీదలు వంతెన మీద గెంతేసి ఏడ్రా డ్రింక్ పేరు ఏదో ఏదో మౌంటైన్ డ్యూ అనే డ్రింక్ ఉంటుంది ఓ మేడ మీద బ్రిడ్జి మీదకి బ్రిడ్జి మీద అక్కడి నుంచి అలా వెళ్ళిపోటా అక్కడ చేసా పట్టుకుంటాడా అది నిజమే అది కెమెరా ట్రిక్ మనకి దర్శనాలు ఎలాగుంటాయంటే ఎన్నో డబ్బులు కట్టలు మన మందు ఉన్నట్టు కలిపేసరికి ఒక కట్ట ఒక కాగితం మొక్క కూడా ఉండదు ఇకపోతే మనం చచ్చిపోయినట్టు మన వాళ్ళందరూ ఏడుస్తున్నట్టు మనం కూడా ఏదో ఏంటి ఇది ఇలా జరుగుతుందని మనం అనుకున్నట్టు మనకి దర్శనాలు అప్పుడప్పుడు కళ్ళు వస్తుంటాయి అది నిజమా ఏనా కనుక దర్శనాలు కన్ఫామ్ చేసుకోకు పౌలు గారు అదే అంటున్నారు ఒక ఆయన మూడు ఆకాశానికి వెళ్ళాడండి ఎలా వెళ్ళాడో నాకు తెలియదండి అన్నట్టు ఇక్కడేటన్నాడు పని పది మొదటి కొరింది 15వ అధ్యాయం రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోననేరదు పరలోకానికి వెళ్ళేటప్పుడు రక్త మాంసాలు ఎలాగెళ్తాయి ఇక్కడే సమాజ చేస్తున్నాం కదా మనం మరి ఏమైనా అడగడం న్యాయంగా ఉందా చెప్పండి ఎవరైనా శరీరంతో వెళ్ళిపోయారని ఏమైనా రుజువులు ఉన్నాయా లేదు లేవు నాయన ఎవరైనా చచ్చిపోతే మనం అటెండ్ అయిపోతాం ముందు పెట్టి ఆర్డర్ ఇచ్చేస్తాం తర్వాత గొయ్యి ఆర్డర్ ఇచ్చేస్తాం తర్వాత ఆటో ఆర్డర్ ఇచ్చేస్తాం సిలివేషన్తో ఒక బండి వస్తుంది యమరథం ఆ పెట్టిలో పెట్టి దండేసేస్తాం మేకిలేసేస్తాం పడుకోడు ఇంక ఆడెక్కడ వెళ్ళాడు శరీరంతో వెళ్ళాడు శరీరం లేకెళ్ళాడు నాకు తెలియదని మనం అక్కడ అన్నాం అనుకోండి అక్కడి నుంచి వాళ్ళ దగ్గరే కనుక మనల్ని అందులేసేస్తారు తీసుకెళ్ళి మెంటల్ ఆసుపత్రిలో ఏనాయనా కనుక శరీరం తెలియ ప్రసక్తి లేదు నాయన దర్శనం విమానం మీద వెళ్ళిపోయాడు అంతరిక్ష నౌక మీద వెళ్ళిపోయాడు నాకు తెలియదు మొత్తానికి వెళ్ళిపోయాడు అన్నాడు అంతే కానీ ఏం మాట్లాడాడు అది తెలియదు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడన్నాడు అది మనుషుడు నోటితో పలుకోకూడదు మరి ఆ దానికి మాకెందుకు అది కనుక ఆయన బైబుల్ ఆ సందర్భాన్ని అక్కడ ఆలోచించేసరికి మనకు అర్థం కాదు 66 పుస్తకాలు చదవాలి ఏం మాట్లాడాడో 66 పుస్తకాలు చదివిస్తే మనకు అర్థమైపోయింది ఏనాయనా మరి ఇలాగ చనిపోగానే వెళ్ళగానే అక్కడ ఏం మాట్లాడబడుతున్నాయట ఎక్కడ ఈ 7వ అధ్యాయమా ప్రసంగి 7వ అధ్యాయం 9వ వచనమా చూడండి మనం ప్రవేశించుచుండ కన్నా అది ఎక్కడ ఉందండి యెషయాగ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం యెషయాగ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం ఏనాయనా చచ్చిపోయిన తర్వాత మూడో ఆకాశం ఇది ఇందాక నడిచిస్తారా మూడో ఆకాశం ఇదే మూడో ఆకాశం నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింది పాతాళం మీ విషయమై కలవరపడను ఇప్పుడు ఇక్కడ చెప్పాడు అది అంటే అక్కడ ఏం జరిగిందో ఖచ్చితంగా యెషయా గారు రాశారు పౌలు గారు చూసిన దర్శనంలో వాళ్ళేం మాట్లాడుకున్నారో ఇది తెలీదు యెషయా గారు రాసినప్పుడు ఏం రాశారు చచ్చాక దుర్మార్గుడు ఎవడైనా పాతాళగుండానికి వెళితే మూడో ఆకాశంలో ఉంది పాతాళగుండంలోకి వెళితే క్రింది పాతాళం ఈ వచ్చిన సద్దాం హుస్సేన్ గారిని లేకపోతే ప్రభాకరన్ పిల్లయ్య గారిని కిల్లర వీరప్పన్ గారిని లేదంటే ఎవడో మన చచ్చిపోయిన మధ్యలో చేరు సూర్యగాడిని లేదంటే చచ్చిపోయిన శాశేఖర్ రెడ్డి వీళ్ళంతా దేవుడికి పనికిరాని వాళ్ళు వీళ్ళెవరైనా దేవుడికి పనికొచ్చిన వాళ్ళ రాష్ట్రానికి పనికొచ్చిన వాళ్ళు వ్యాపారాలకు పనికొచ్చిన వాళ్ళు దోపిడికి పనికొచ్చిన వాళ్ళు దేవునికి పనికొచ్చేవాడు కాదు వీళ్ళెవరు కనుక వీళ్ళు ప్రవేశించగానే కింద పాతాళం ఏమంటుందట నీ విషయమే కలవరపడుచున్నది దానికి కలవరం ఏంటి పరలోకానికి కలవరం ఏంటి ఎక్కడో అనంతపురం జైల్లో ఉన్నాడు చల్లపల్లి జైల్లో పెట్టగానే ఎవరికి కాబరాగా ఉంటుంది
అనంతపురం జైల్లో ఉండవలసిన వాణ్ణి ఆ మధ్యలో చెరువు సూర్ని లేదంటే అంత ముందు డంబుల్స్తో చంపేశాడు ఎవడు వాడు వాడిని చంపేశాడు ముద్దు సీనుగాడిని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒకప్పుడు అనంతపురం జైల్లో ఉండేవారు వీళ్ళందరినీ తీసుకొచ్చి చల్లపల్లి జైల్లో ఎందుకు పెట్టారు పెద్ద కేడీలని అనంతపురం జైలు గోడలు లాపలేవు ఎందుకంటే అల్లూరు అదే కనుక వాళ్ళందరూ వస్తారు సాయం చేస్తారు జైల్లోంచి బయటకు వెళ్ళిపోతాడు కనుక క్యాపిటల్ సిటీ ఏది మనకి హైదరాబాదు అది పెద్ద జైలు ఆ జైల్లో లోపల పడేస్తారు అక్కడ ఎందుకు ఉంచలేదు వీళ్ళకి భయపడి మరి ఎక్కడ ఎందుకు పెట్టారు ఇప్పుడు భయం ఎవరికి వచ్చింది అనంతపురం జైలు జైలు సిబ్బందికి భయం పోయింది చల్లపల్లి జైలు సిబ్బందికి భయం వచ్చేసింది ఓరు బాబు ఉండరా బాబు నువ్వు నా బుర్ర తినేకర జైలర్ అంటాడు అప్పుడేమో మనం మాట్లాడేవనుకో ఏంటంటే మధ్యలో చెరు సూరు మన జైలుకి వచ్చేస్తున్నాడట అని ఎవడని అన్నాడు అనుకోడు కానిస్టేబుల్ జైలు వాడరు జైలర్తో రే నీ సొమ్ము ఏం పోయిందిరా బాబు ఆడు వస్తున్నాడని నా గుండు బీగుతుంది అంటాడు ఎందుకంటే ఆయన కాల్చుకొని ఎవడు ఉంటాడు పెద్ద కేడులు ఇవి కిల్లర్ కిల్లర్ వీరప్పని కానీ ఎవరు పెట్టుకోగలరు జైల్లో అసలు జైలుకే దొరకని వాడు ఇబ్రహీం దావూద్ గాడు వాడు ఇప్పటికే జైలుకే దొరకలేదు ఆడి సంగతి ఏంటి పోలీసులు అడిగితే ఏటయ్యా మరి దావూద్ ఇబ్రహీం గురించి నువ్వేం చెప్తాను ఏమడుగుతావండి బాబాడిని ఎవడ పట్టుకోగలడు కొంతమంది అని చూస్తే కొంతమందిని చూస్తే కొంతమందిని చూస్తే కొన్నిటికి కలవరం కొందరికి కలవరం నీకు అర్థమైందా ఇప్పుడు ఆ కలవరం ఎలాగుందో చదువుతాడు విను 16వ వచనం నిన్ను చూచివాడు నిన్ను నిదాని అరే మధ్యలో చెరువు నాయుడు TV5లో NTVలో TV9లో వాడేనా వీడు వాడే వీడు నిన్ను నిదానించి చూసుచు అప్పుడు నీ బ్యాక్ స్టోరీ మాట్లాడతారట భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన సద్దాం వీడేనా లోకము ఇరాక్ దేశం అంతటినీ అడవిగా చేసి దాని పట్టణాలు అమెరికా బాంబులతో ధ్వంసం చేసిన వాడు సదాం వీడేనా వాడు వాడేనా వీడు అదండి ఇది ఎవరికి తెలిసింది అక్కడ డిస్కషన్ ఏషియాకి తెలిసింది రా సొన్న పెడత పౌలంటే ఏషియాకి తెలిసింది అది ఏషియాకి తెలిసింది కనుక ఏషియా రాశాడు పౌలు గారిని అడిదేమన్నాడు వెళ్ళడం వెళ్ళాడు శబ్దాలు మాత్రం వినబడ్డాయి విన్నాను వినటం విన్నాను కానీ నేను విన్నది చెప్పగలను కానీ భాష లేదన్నాడు ఏమండి విన్నది చెప్పలేవా నువ్వు విన్నది మనం చెప్పగలవా ఏమండి ఇది రైటే కాదు మీరు ఆలోచించి చెప్పండి పిల్లలు ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూ ఇది ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదన్నాడు ఇది ఎలా చెప్పాలో తెలియటం లేదంటావు నువ్వు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదన్నాడు కొన్నిటికి భాష ఉండదు అలాంటి సన్నివేశాలు చూశాడు పౌలు గారు అందుకే చెప్పలేదు సెలవు కూర్చో తర్వాత చెప్పమ్మా లైన్లో ఉన్నారు ప్రేయర్ చేద్దాం భీమవరం అబ్రహాం చెప్పునైనా సన్ ఆఫ్ గాడ్ గుడ్ ఈవినింగ్ నియమింపబడిన దినములు అని ఉంది కదా డాడీ అవునా దినములు భూమి మీద బ్రతికిస్తాడని తండ్రి అయిన దేవుడు ముందుగా తన గ్రంథంలో రాసి ఇచ్చాడా అనే డౌట్ డాడీ అవునాయనా చూడు నాయన ఒకసారి 139 కీర్తన 139:16 నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములు వ్రాయబడెను లిఖితములాయను లిఖింపబడెను వ్రాయబడ్డానైనా అబ్రహాం ఏంటంటే ముందుగానే ఇన్ని సంవత్సరాలు మనిషి భూమి మీద బ్రతుకుతాడని దేవుడు రాసి ఇచ్చాడా అనేది ఒక డౌట్ డాడీ నాయనా దేవుడు రాసి ఇచ్చినది నిజమే
మీరిన్ని సంవత్సర అబ్రహామిన్ని సంవత్సరాలు బ్రతకాలని దేవుడు వ్రాయించాడు అన్ని కొంతమందికి ఎక్కువ సంవత్సరాలు కొంతమందికి తక్కువ సంవత్సరాలు ఎందుకని మనం ఆలోచించాలి ఎక్కువ సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడంటే దేవుని పని భూమి మీద నిన్ను నమ్మి ఎక్కువ పనులు చేయమని ఎక్కువ సంవత్సరాలు ఇచ్చాడు యేసుక్రీస్తుకు 33 సంవత్సరాలే ఇచ్చాడు 33 సంవత్సరాల్లో ఆయన చేయగలిగిన పని ముగించేసుకున్నాడు శిలువ మీద ప్రాణం ఇచ్చేశాడు వెళ్ళిపోయాడు భూమి మీద మనుషులకిచ్చిన ఆయుష్కాలము దేవుడు తన పనిని జరిగించటానికి ఇచ్చినదే తప్ప మనకేదో వేరుగా ఇచ్చిన మరో ఉద్దేశంతో ఇచ్చినటువంటి సందర్భమే కాదు నాయన ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ నాయన డాడీ అంటే మరి అంటే ఇప్పుడు అన్న జాన్సన్ అని చెప్పారు సామెతల్లో ఒక వాక్యం చెప్పారు డాడీ నాయన 4వ అధ్యాయం 10వ వచనంలో కుమారుడు నీ వాళ్ళకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదు అని అవును వాక్యం ఉంది అవును అంటే దాంట్లో అంటే ఇన్ని సంవత్సరాలని దేవుడు ముందు రాల్చి ఇస్తే కొంతమంది ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాతే మరణిస్తున్నారా లేకపోతే కొన్ని కొన్ని సార్లు యాక్సిడెంట్ ద్వారా సూసైడ్స్ ద్వారా వాళ్ళు మరణిస్తున్నారు కదా డాడీ ఒక మాట వినాలి ఆయన ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చిన ఆయుష్కాలమంతా నువ్వు ఉంటావు అని అర్థం అంతేగాని 1000 సంవత్సరాలు అంటే దీర్ఘవాయుష్ అండి 1 కోటి సంవత్సరాలు అంటే ఇంకా సుదీర్ఘమైన దీర్ఘవాయుష్ అని అనకూడదు ఇక్కడ దేవుడిచ్చిన ఆయుష్కాలము సద్వినియోగపరుచుకుంటే ఆయన ఇచ్చిన ఆయుష్కాలం యేసుక్రీస్తుకు 33 అంటే యేసుప్రభు దీర్ఘాయుష్మంతుడు కాడా అంతే కదా నాయన అంటే యేసుక్రీస్తు అర్ధాయుష్కుడా అలా మనం అనుకోకూడదు నాయన దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఆయన పని కొరకు ఉపయోగించుకుంటూ వెళ్ళాలి ఆ పని ముగించేసరికి ఆయుష్కాలం అయిపోవాలి అదే దీర్ఘాయుష్కాలము అన్నాడు బైబిల్ అది సొలొమోను గారు రాశారు సామెతల్లో అది మనం అర్థం చేసుకోవటంలోనే ఉంది నాయన అంటే అలాగను కూడా పాపి చిరాయి అంటారు చాలామంది పాపాత్మలు ఎక్కువ కాలం బతుకుతారా అంటే కాదు నాయన దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే దీర్ఘాయుష్మంతుడు దీర్ఘాయుష్మానుభవ అని మనం అనాలి దేవుడిచ్చిన కాలాన్ని నాశనం చేసుకున్న ప్రభాకరన్ పిల్లే దీర్ఘాయుష్మంతుడు అవడు కిల్లర వీరప్పను దీర్ఘాయుష్మంతుడు అవడు నెక్స్ట్ ఇప్పుడు అడుగమ్మా నువ్వు నమస్తే డాడీ నమస్తే ఆదాము కాలంలోని ఒకరి నుండి అనేక మంది వచ్చారు డాడీ అవును వాళ్ళందరూ పిల్లలకు పిల్లలందరూ బాగానే పుట్టారు అవును ఇప్పుడు ముస్లింస్ కూడా వాళ్ళ అన్న కూతురు అన్న పిల్లలకి కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చేస్తారు వాళ్ళకి బాగానే పుడుతున్నారు అవును ఇప్పుడు అన్న అక్క కూతురికి చేసుకుంటే వికలాంగులుగా ఎందుకు పుడుతున్నారు కొంతమందికి అలా పుడుతున్నారు శరీరంలో ఉన్న సంభవిస్తున్న మార్పులకి బిడ్డ గర్భధారణ జరిగినప్పుడే తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన నీవు తిన్న ఆహారం పొల్యూటెడ్ అయి నీవు త్రాగే నీరు పొల్యూటెడ్ అయి నువ్వు పీల్చే గాలి పొల్యూటెడ్ అయి శరీరంలోని ఎన్నో మార్పులు సంభవించటం వలన మనుషులు చేసిన తప్పిదాలకే అంగవికలు అవుతున్నారే తప్ప దేవుని మహిమ ప్రకట ఈ కాలంలో దేవుని మహిమ జరగాలని అంగవికలుగా ఎవరూ రావట్లేదు అక్క పిల్లలు చేసుకుంటే మంచి పిల్లలు పుడతారని అన్న పిల్లలు చేసుకుంటే అంగవికలు పుడతారని ఎవరన్నారు అక్క పిల్లలు అంగవికలు పుట్టలేదా అక్క పిల్లలు చేసుకుంటే అంగవికలుగా పుట్టడానికి ఎవరును చేసుకున్నారనే కాదు ప్రశ్న అంగవికలుడుగా పుట్టడానికి కారణం మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవటం బాగా పుట్టిన తర్వాత కాళ్ళు చేతులు పడిపోయి మన కుంటుకుల్లాసం గడికి ఆడే స్టీఫెన్ హాకిన్స్ గడికి మరి ఆడికి ఎందుకు పడిపోయి కాళ్ళు చేతులు బాల్య దశలో వాళ్ళ నాన్న డాక్టర్ అయ్యుండి
వాడి జననంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు తీసుకోలేదు. కొంతకాలం ఆ రెసిస్టెన్స్ వర్కౌట్ అయింది, ఆ తర్వాత రెసిస్టెన్స్ వర్కౌట్ అవ్వలేదు, రోగం ప్రవేశించగానే కాళ్ళు చేతులు నోరు పడిపోయింది. అడిగి ఇప్పుడు నా మామరాలు పుట్టింది, దానికి బ్లడ్ రావటం లేదు, పుట్టుకలోనే దానికి బ్లడ్ రావటం మానేసింది. అలా బ్లడ్ ఎందుకు రావటం మానేసింది? దానికి నా తప్పు కాదు, దేవుడే నాకు బ్లడ్ లేని బిడ్డను ఇచ్చాడని జానసనాన్న కానీ అక్క అనుకుంటే తప్పు. మీ అక్క పచ్చిబియ్యం బాగా తినేది, పెళ్ళి అవ్వక ముందు నుంచి బియ్యం కానీ ఏరమన్నామంటే సగం బియ్యం తినేసింది. ఈ పచ్చిబియ్యం తినటం వల్ల వచ్చే అనారోగ్యం ఏంటో తెలుసా? రక్తహీనత, ఎనమిక్ అయిపోద్ది బాడీ. మరి తన తప్పు చేసి దేవుడు నాకు రక్తం లేని పిల్లని ఇచ్చాడు అని అనటం న్యాయమా? తండ్రిగా తను చేసిన తప్పు నాకు తెలుసు కనుక బయట పెట్టాను, కనుక ఆ బిడ్డ పుట్టింది. ఇది మనం చేసిన తప్పుకు ఫలితమే తప్ప దేవుడు తప్పు చేయడు. ఏమ్మా రైట్. కే భాస్కర్ రావు పారవంచ చెప్పు నాయన. కే భాస్కర్ రావు పారవంచ. హలో. చెప్పు నాయన. హలో. చెప్పు నాయన. హలో డాడీ. చెప్పు నాయన. హలో డాడీ, వందనాలు డాడీ. పాల్వంచ బైబిల్ రీసెర్చ్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే మైసాన్ చెప్పు నాయన. పాల్వంచ బైబిల్ రీసెర్చ్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పు నాయన. నీ ప్రశ్న చెప్పు నాయన. డాడీ, లూకాసు వార్త 12:10 ఉంది కదా. లూకాసు వార్త 12:10 పదో వచనం ఉంది కదా. పదో వచనం మనుష్య కుమారునికి వ్యతిరేకముగా ఉన్నాను. ఉన్నాను తీసానా? లోకాసు వార్త 12:10 మనుష్య కుమారునికి వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు. చెప్పునైనా చెప్పునైనా. అంతే డాడీ. అయితే అందులో అసలు ఇక్కడ పరిశుద్ధాత్మ దూషణ అంటే ఏమిటి అనేది మాకు అర్థం కావట్లేదు. బైబుల్ ఎలా రాయబడింది నాయన? బైబుల్ పేతురు రాసిన మొదటి పత్రిక తీనైనా? పేతురు రాసిన రెండవ పత్రిక రాయబడింది నాయన. పేతురు రాసిన రెండవ పత్రిక 1:20-21. పేతురు రాసిన 2:20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన 66 పుస్తకాలలో బైబుల్లో ఏది పుట్టదని మొదట గ్రహించుకోవాలను. నాయన వింటున్నావా? నెట్ చూసి మాట్లాడొద్దు నాయన. నువ్వు నెట్ చూసి మాట్లాడుకో, మైక్ కరెక్ట్గా మైక్ సెల్లో మాట్లాడు. రైట్. ప్రవచనము ఎప్పుడును మనుష్యులు ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి దేవుని ఆజ్ఞ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. బైబిల్లో వ్రాయబడిన వాటికి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును అని బైబిల్లో రాయబడింది. బాప్తీసం పొందకపోయినా పర్వాలేదు అని అన్నాడనుకో, పరిశుద్ధాత్మ చెప్పిన మాటకు భిన్నంగా వీడు దూషణ చేస్తున్నాడు. కనుక బాప్తీసం పొందని వానికి శిక్ష విధింపబడును అంతే, అందులో అనుమానం ఏమీ లేదు. బాప్తీసం పొందలేదు వీడు, యేసుప్రభువుని స్వీకరించాలి, యేసుప్రభు రక్తం వీడికి కావాలి. కావాలి అంటే బాప్తీసం పొందాలి, మరణ సమాధి పునరుద్ధానంలో పారిభాగస్తుడు కావాలి. నువ్వైనా మాట్లాడినాయన, నన్నైనా మాట్లాడినాయి. కనుక బైబిల్లో వ్రాయబడిన వాటికి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వానికి పాపక్షమాపణ లేదు. లూథరన్ మిషన్ బైబిల్లో లేదు, బాప్టిస్ట్ మిషన్ బైబిల్లో లేదు, పెంతెకోస్తు సంఘము బైబిల్లో లేదు, బెతెస్దా సంఘం బైబిల్లో లేదు. బైబిల్లో లేని వాటిని అంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో వ్రాయబడిన మాటలలో లేని వాటిని పెట్టుకుని వాళ్ళు, మేము దేవునిలో ఉన్నామనుకునే వాడికి పాపక్షమాపణ అసలు లేదు, చచ్చాక కూడా లోకంలో లేదనిచ్చాడు, నరకానికి పోవటమే. నెక్స్ట్ క్వశ్చన్.
ఆ సిస్టానికి ఏదైనా లేటెస్ట్ సిస్టమ్ అతకండి ఆయన సెల్లలకి పిన్ను గుచ్చుకోవడం పిన్ను లాగడం పిన్ను గుచ్చడం పిన్ను లాగడం కంటే అక్కడ కూడా ఏదైనా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే చెప్పండి డబ్బులు వేసినా కొనుక్కుందాం ఎవరికైనా బాధ కదా పిన్ను తగిలించుకోవడం అడగడం మీరు అడగండి బా పబ్లిక్ పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము 19-20 వచనాలు 19-20 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు 19-20 వచనాలు దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిదేయులైన వారి యుద్ధ కనుక చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఇక్కడ ఓడ సిద్ధపరచుచుండగా అన్నప్పుడు వాళ్ళు బ్రతికే ఉన్నారండి. రెండోది అవిధేయులైనటువంటి వారి యుద్ధకు అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు. ఇక్కడ బ్రతికున్న వారు అని అర్థమవుతుంది. అవిధేయులైన వారి యుద్ధకు అన్నప్పుడు అప్పటికి బ్రతుకున్న వారు వస్తారు. అనగా చెరలో ఉన్న వారి యుద్ధకు అంటే చెరలో ఉన్న ఆత్మలు అన్నారండి. చచ్చిపోయిన అనుకున్న వెళ్ళే అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఆత్మలు అంటే వీళ్ళు చనిపోయినటువంటి ఆత్మలని అనుకోవాలా లేదంటే అప్పుడు బ్రతుకున్నటువంటి వారు అని అనుకోవాలా? ఇప్పుడు కూడా బ్రతుకున్నోళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చూపించమంటావా? అంటే యేసు ఆత్మరూపంగా వెళ్ళి వాళ్ళకి బోధించాను. రైట్ నాయన, ఇప్పుడు బ్రతుకుండి చచ్చిపోయిన వాళ్ళని చూపించమంటావా? చూపించమంటావా? ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 1వ వచనం చదువు, నువ్వే చదవాలి అది. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను, మీ అపరాధాలతోను పాపాలతోను చచ్చిపోయారు అంటే పాపమనే చెరలో బంధింపబడ్డారు అని అర్థం. అంతేగాని భూమి మీద చచ్చిపోయారు కాదు. అక్కడ భూమి మీద శరీరాలలో ఉండి చచ్చిన వాళ్ళు, అది ప్రకటన 3:1. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. అంటే అర్థమేంటి? పాపాలు అపరాధాలతో ఉన్నవాళ్ళు, క్రీస్తులు తమ పాపాలు కడుగు కొనని వారు, బ్రతికి చచ్చిన వాళ్ళు, చస్తూ బ్రతుకుతున్న వాళ్ళు అని అర్థం. వీళ్ళకి జీవం లేదు, ఆరు చెరలో ఉన్నారు. ఏ చెర? పాపమనే చెర. ఎఫెసీ 4:8 యేసుక్రీస్తు వారు అదంతా అందులో గడిపోద్ది. మరి అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదండి. ఎప్పుడైనా నోవహుకు ముందు ధర్మశాస్త్రం లేదు. అక్కడ గలతి పత్రికలో పౌలు చెప్తున్నది ఇశ్రాయేలీల చెర గురించి. ధర్మశాస్త్రం అనే చెర కింద ఉన్నారు. ధర్మశాస్త్రం రాకముందు లాలేదా? ధర్మశాస్త్రం రాకముందు లాలేదా? వాళ్ళ మనస్సునందున్న ధర్మశాస్త్రం అని రాయబడింది పౌలు రోమా పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు. లా అనేది ఎప్పుడూ ఉంటుంది నాయన, అది కాన్షియస్ అంటారు దాన్ని. ఏమండి మీ మనస్సాక్షిని బట్టి చెప్పండి ఇది రైట్ తప్ప అంటారు. వాడికి లా లేదు. మీ మనస్సును చెప్పండి సార్, మీరొకసారి మీరు మీ మనస్సాక్షిని బట్టి చెప్పండి సార్, ఒకసారి మీ గుండె మీద చేయించుకోండి, హృదయం మీద చేయించుకొని చెప్పండి సార్ అంటాడు. దట్ ఈజ్ లా. కనుక లా అనేది ఎప్పుడు ఉంది? రోమా పత్రిక 1వ అధ్యాయం ఎన్నైనా 2:14 చదువునైనా 2:14 రోమపత్రిక 2:14. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడరా? వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తాముగానే ధర్మశాస్త్రమైనట్టున్నారు. దిస్ పర్సనల్ లా. కనుక ఇస్రాయే నోవహు కాలంలో ధర్మశాస్త్రం అనేది చెరలేదు కదండి అనుకోకూడదు. లా అనేది ఎప్పుడు ఉంది? మంచి చెడు. ఇప్పుడు కయీను హెబిలును చంపాడు, లా ఉందా? మరి లా ఉండబట్టే కదా వీడికి శాపం వచ్చింది. తినొద్దన్న పండు తిన్నారు, లా ఉందా? ఆదామవుల మీద లా ఎప్పుడు అయిందా? తినవద్దన్న పండు తిన్నావు కనుక చస్తావన్నాడు అంతే. కనుక లా అనేది ఎప్పుడు ఉంది? ఇస్రాయేలు కాలంలో వ్రాయబడిన లా ఉంది. సేనాయకొండమ దేవుడు వ్రాయించి ఇచ్చిన ధర్మశాస్త్రం అన్నాడు దాన్ని. యేసుప్రభు కాలంకి ఇంకా పెద్ద లా వచ్చింది. ఓకేనా? వెరీ గుడ్. మరి ఆత్మరూపిగా యేసుక్రీస్తు వెళ్ళాడు అనేది ఉంది కదా. వెరీ గుడ్. అది ఎలా తీసుకో? ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్తావు నాయన? చెప్తాను. ఎవరు చెప్తున్నారు? ఎవరు అయ్యి? సరే, అది ఎందు వాక్యం ఉండను? వాక్యం దేవుని యొద్ద ఉండను,
వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉండెను, ఆ తర్వాత ఆయన సమాధిలో పెట్టబడి మృత్యుంజయుడి వెళ్ళిపోయాను, మరి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండెను? నీ చేతిలో ఉండెను, నీ నోట ఉండెను. ఇప్పుడు నీ చేతిలో ఉన్నదేంటి? ఇప్పుడు మన దగ్గర ఉందండి. ఆ కాలంలో, మరి ఆ కాలంలో కూడా మా లా ఉందంటున్నారు కదా. అవునండి, ఇలా ఉంది. మరి ఆ లాయే వాక్యం, ఆ వాక్యమే యేసు, ఆది ఎందు ఉన్నాడు. అంటే నోహు ప్రకటన అని అనుకోకూడదండి. నోహుకు ఏం ప్రకటన? నోహు కడుతున్నాడు. దేవుడి ప్రకటన ఏంటిది? నువ్వు వెళ్ళి బైబిల్ పట్టుకుని, ఏ ప్రకటన అది? సువార్త. యేసుక్రీస్తు గురించి. మరి అదే ఆత్మరూప కదా, వాక్యం రూపంలో ఉన్నాడు ఆయన. ఆత్మతో రాయించారు దీన్ని. ఆత్మల మార్పు కావాలా? శరీరంలో మార్పులు కాదు. గుడ్డు గీయించుకోవడం, నాలుగు ఎత్తిరించుకోవడం, గోళ్ళు దిల్లించుకోవటం, మోకాళ్ళ మీద నట్టం, గుడి చుట్టూ దొరటం, అవి శరీర సంబంధమైన భక్తి క్రియలు కావు. మనసు మారాలి. అంటే ఇప్పుడు నోవహు అడిగిన ప్రతి వాళ్ళకి దేవుడు నాశనం చేసేస్తానన్నాడు అనేటువంటి మాట కూడా ప్రకటన అవుతుందండి. ఇప్పుడు నోవహు ఉన్నప్పుడు అడిగిన ప్రతి వాళ్ళకి మరి దేవుడు నాశనం చేసేస్తానాడు మిమ్మల్ని అందరినీ అనేటువంటిది మరి ప్రకటన అవుతుందండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును రాశాడు. అంటే వాళ్ళు ఎవరో నమ్మలేదు కాబట్టి పోయారు. అందరు పోతారు. ఏమండి, ఫలానా కొండ దగ్గర వజ్రాలు జరుగుతున్నవి, రాత్రి లైట్లు వేసుకొని గుణపాలి తగ్గుతుంటారు, ఎవడు చెప్పాడు? కాకమ్మ కబురు రంగురాళ్ళు తెరిచింది కదా, రంగురాళ్ళు తవడం మొదలు పెట్టేశారు, ఆ గుట్టలు కూలిపోయి మీద పడి చచ్చిపోయారు. దొరికే మొత్తానికి ఎవడో సమాచారం అందించాడు లోపల రంగురాళ్ళు దొరుకుతున్నాయని. ఇలాంటి సమాచారం అయితే వేగంగా వెళ్ళిపోద్దా, దేవుడి గురించి వెళ్దా. ఏం బాబు, పలానా హోటల్లో బిర్యానీ రూపాయే, విశాఖపట్నంలో ఒక సెకండ్లో విస్తరించిపోతుంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును ఎన్ని సంవత్సరాలు చెప్పినాడు విండు, అప్పుడు అర్థంగా నరికేస్తాడు అంతే. అదైతే వింటావా, ఇదైతే వినవా? తర్వాత కాశీ ప్రకాశం జిల్లా కాశీ, చెప్పు నాయనా. హలో, హలో, చెప్పు నాయనా. వందనాలు డాడీ. వందనాలు నాయన. డాడీ ఏమి లేదు డాడీ, నాకు ఇద్దరు కూతురు డాడీ. మామూలుగా హలో ఏమి లేదంటే నేను ఉందా చెప్పు. అదే ఇద్దరు కూతురు డాడీ. అయితే ఏమిటంటే ఈ మధ్య మామూలు మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది డాడీ. చెప్పు నాయన, చెప్పు నాయన. అయితే ఇప్పుడు డాడీ కడుపులోనే చనిపోయింది అంటారు బాబు. బాబు చనిపోయింది డాడీ. నాయన సౌండ్ తగ్గించి మాట్లాడినాను, ఈ వాల్యూమ్ ఎక్కువైపోయింది మన దగ్గర తప్ప ఇది. చెప్పు నాయన. అయితే లోపల కడుపులో చనిపోయింది డాడీ. ఏంటైనా గర్భంలో బిడ్డ చచ్చిపోయిందా? చెప్పు నాయన. అయితే డాడీ ఏమంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అంటారు డాడీ. అయితే లోపలనే 8 మంత్స్ బాబు అంటారు డాడీ. మామూలుగా లోపల చనిపోయిండు. మళ్ళా చనిపోయాడా? చనిపోయింది డాడీ. అయితే మామూలుగా ఇంగ్లీష్ లో చేసి తీసేసాను డాడీ. వెరీ గుడ్. అయితే క్రైస్తవులు అందరూ అంటారు డాడీ మామూలుగా దేవుడు నమ్ముకో, దేవుడు మోసం చేసిండు, లేకపోతే 8 నెలలు ఉండడం ఏంది, ఇంకో 10 నెలలు అయితే మామూలుగా 10 రోజులు అయితే మన డెలివరీ అయ్యే టైంలో ఎట్లా జరగడం. లోకం ఒడికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అంతే కదా, అంతేనా? అంతే కదా, లోకం నిన్ను అవమానపరుస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. నువ్వేదో తప్పు చేసావని అంతే కదా. నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు నీ భార్య చాలా మంచి వాళ్ళు. మీకు అర్థమైంది నాయన? నువ్వు నీ భార్య చాలా మంచి వాళ్ళు. నాన్న చెప్తున్నాడు, ప్రపంచంలో ఎవడో నాన్న మాటకు ఎదురు చెప్పలేడు. అవునా? మీ జాన్సన్ అన్న కనబడుతున్నాడా నీకు నెట్లను? జాన్సన్ అన్న కనబడుతుంటే జాన్సన్ అన్న మొదట జాన్సన్ అన్న అన్న భార్య గర్భవతి అయింది నా కూతురు. గుండె లేని పిల్ల పుట్టింది, గుండె లేని పిల్ల. జాన్సన్ అన్న ఏం తప్పు చేస్తాను, మంచి పాటలు దేవుడి గురించి రాస్తుంటే ఆయన ఎలా పాపడు. ఆ తర్వాత గుండున్న పిల్ల వచ్చింది, బ్లడ్ లేదు. ఆ తర్వాత గుండెకాయ ఉన్న పిల్ల వచ్చింది, మా దగ్గర చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు, కానీ బ్లడ్ లేదు. మళ్ళా అన్నయ్య అన్నయ్య భార్య గర్భవతి. ఇప్పుడు గుండె బ్లడ్ ఉన్న బిడ్డ వస్తుంది, వచ్చిన నష్టం ఉంది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం కనుక వెంటనే చనిపోయిన. గర్భంలో చచ్చిపోయింది కదా నీ బిడ్డ, గర్భంలో చచ్చిపోయిందా? నాయన చాలా గొప్ప బిడ్డ నాయన, డైరెక్ట్ హెవెన్ అనమాట అది.
నీకు అర్థమైందా లేదా? ఏనా అర్థమైందా కాశీ? ఆ బిడ్డ నీకు పుట్టిన ఇద్దరు బిడ్డలు స్వర్గానికి అర్హత సంపాదించుకున్నారు. ఏదో పాపిష్టి లోకంలో రాలేదని దరిద్రులు కనకమాసిన విను నా మాట విను నా మాట విను నా మాట విను దొంగ నా మాట విను దొంగ సన్నాసులైన దొంగ కాపర్లు బోధకుల మాటలు కుక్కలు అరిచే అరుపులకు నువ్వు భయపడకు. గర్భం నుండి రాక మునిపే మనిషిగా పుట్టక ముందే చనిపోయిన వాడు గొప్పవాడు అని బైబిల్లో రాయబడింది. పుట్టని వానికి మేలు అని యేసుప్రభు చెప్పాడు ఇస్కరియో దగ్గర 26 మత్తయి సువార్త 24వ వచనం. 26 మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 24 మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత ఇస్కరియోతు చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడు? 12 మంది అపోస్తలుల్లో ఎంపిక చేయబడిన వానిగా యేసు ద్వారా యేసుతో కూడా ఉండి యేసును అప్పగించిన అమ్ముడు పోయిన గర్భ దరిద్రుడిగా మారిపోయాడు ఇస్కరియోతు. అతని గురించి చెప్తున్నాడు ఇట్టి మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు గర్భంలోనే చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోయేవాడు. వాడు బయటకు వచ్చి ఇంత ఘోరమైన తప్పుడు పనులు చేసి నరకానికి వెళ్ళిపోయే కంటే పుట్టుకలోనే చచ్చిపోయాడే ఆడు అదృష్టవంతుడు. నీ బిడ్డలు అదృష్టవంతులు కాశి. కుక్కలు అరిచేయని కాదలు తల్లి గర్భమై పాలమ్మ పాఠశాల అవును గర్భంలోనే డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. లక్కీ నీ బిడ్డలు బయటకు వచ్చి నా దగ్గరికి నువ్వు పంపినా సరే ఆడు రాకుండా పోయి ఆడిటు పోతే ఆ బాధ నువ్వు నేను అనుభవించే కంటే డైరెక్ట్ ఛాన్స్ కొట్టేశాడు అంతే వితౌట్ ట్రైనింగ్. కనుక హ్యాపీగా ఉండు మై సన్. లాస్ట్ క్వశ్చన్ అడుగునాయన. ఆది కాండం మొదటి అధ్యాయం 7వ వచనం అండి. ఆదికాండం 7వ వచనం దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింద జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. డాడీ మూడు లోకాల మర్మాల్లో ఈ మూడు ఆకాశాల్లో ఏ ప్రదేశాలు ఉంటాయి అంటే ఎవరెవరు ఉంటారు ఏ ఉంటాయని నేర్చుకున్నాను. పై ఆకాశం కింద ఆకాశం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆకాశమే ఆయన రెండో విశ్వం రెండవ ఆకాశం అంటే రెండవ లోకం. ఇప్పుడు విశ్వం ఉందా నాయన? విశ్వానికి చుట్టూ నీలంగా ఉందా? అదే పైన ఆకాశం క్రింద ఆకాశం అంతేగాని మూడవ ఆకాశం రెండవ ఆకాశం కాదు. ఇది మొదట ఆకాశం వేరు, రెండో ఆకాశం వేరు, మూడో ఆకాశం వేరు. రెండో ఆకాశం విశ్వం గోళాకారంగా ఉంది. కనుక నువ్వు కిందకు చూసినా నీళ్లు, పక్కకు చూసినా నీళ్లు, పైకి చూసినా నీళ్లే. కనుక ఇక్కడ ఈ ఆదికాండం 7:8 వచనాల్లో చెప్పబడిన మాటలు ఈ విశ్వానికి సంబంధించిన పై నీళ్లు కింద నీళ్లు. భూమి మీద ఉన్న సముద్రం నీళ్లు కాదు ఇవి. ఆకాశంలో ఉన్న ఆకాశ గంగ. ప్రశ్న ఏంటంటే 9వ వచనంలో ఆకాశం క్రిందనున్న జలములు, ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి అంటే అక్కడికే ఈ భూమి ఉన్న ఈ లోకానికి ఆకాశం పేరు. ఆకాశం పైన ఉన్న జలములు, ఆకాశం క్రిందనున్న జలములు ఉన్నాయా? ఉన్నాయి. ఈ క్రిందనున్న జలములలో కొంత మళ్ళా ఒక చోటకు చేరమన్నాడు. డాడీ ప్రశ్న ఏంటంటే క్రింద ఉన్న జలములు అంటే ఇక్కడ ఆకాశం క్రింద ఉన్న జలములు అని చెప్పబడుతుంది కదా. ఆకాశం అంటే మన భూమి ఉన్న ఈ విశ్వం. భూమి ఉన్న విశ్వానికి క్రింద జలాలు ఉన్నాయని నమ్ముతావా? ఉన్నాయి డాడీ, చుట్టూ ఉన్నాయి. విశ్వానికి కింద ఆకాశం ఉందా? ఉంది డాడీ, మూడో ఆకాశం. ఇది రెండో ఆకాశం, మూడో ఆకాశం కాదు. అక్కడైనా పప్పులు వేస్తున్నా అడుగు. విశ్వం గుండ్రంగా ఉంది, ఒప్పుకుంటావా? అవునండి. బంతిని మజ్జిగ రెండు ముక్కలు చేస్తే బంతి గుండ్రంగా ఉన్న ఆకారాన్ని బంతి మధ్య కట్ చేసావనుకో, లేదా ఒక ఫ్రూట్ మధ్య కట్ చేసావనుకో, పైకి ఒక ముక్క కింద ఒక ముక్క వస్తుందా? ఆ రెండింటినీ కలిపితే మళ్ళీ బంతి. ఆ మధ్యన ఉన్న స్థలం, ఖాళీ స్థలం, అది ఆకాశం అని పేరు పెట్టాడు ఖాళీ స్థలానికి.
చెప్పు నీ డౌట్ ఏంటి మూడో ఆకాశం మళ్ళా ఈ జలాలు ఈ గుండ్రని ఈ విశ్వజలాలు కాక మూడో ఆకాశం వేరుగా ఉంది అది పాతాళగుండ ఉండే ఆకాశం పరదేశం ఉండే ఆకాశం అది మూడో ఆకాశం ఆకాశం అనగానే పైన అనుకోకు ఆకాశం అనగానే పైకి చూడడం కాదు కింద కూడా ఆకాశం ఉంది ప్రక్కన కూడా ఆకాశం ఉంది ఈ ప్రక్కన ఆకాశం ఉంది వలయాకారంలో ఉంది ఆకాశం అంత బంతి ఆకారంలో ఉంది ఆకాశం అంత ఈ లోపలే భూమండలం ఉంది కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి సూర్య కుటుంబం ఉంది ఇప్పుడు చెప్పు నాయన అంటే నేనేమనుకున్నానంటే ఆకాశం క్రింద అనగానే మళ్ళీ మూడో ఆకాశంలో అని ఏనైనా ఆకాశము క్రింది జలాలు అన్నావా తొమ్మిది వచనంలో ఆకాశం క్రింద ఉన్న జలము అదేంటంటే రెండు భాగాలు అయిపోయా ఏడు ఎనిమిది వచనాలు రెండు భాగాలు అయిపోయా అవునండి ఆ విశారము చేసి విశాలము క్రింది జలములు విశాలము మీది జలములు అన్నాడు అంటే స్పేస్ వచ్చింది సెంటర్ లో గోళాకారంలో స్పేస్ వచ్చింది ఈ గ్యాప్ ఈ స్పేస్ లో ఈ బంతిలాగా అన్ని పై జలాలు ఈ కింద ఆవరించినవన్నీ క్రింది జలాలు అన్నాడు అవి ఒకే విశ్వానికి సంబంధించినవి ఇవి మూడో ఆకాశానికి సంబంధించినవి కావు అవి జలాలా పొగలా ఏటి అది మనకు తెలీదు మొదటి ఆకాశం అన్నాడు అవేంటివో మనకు తెలీదు కేవలం మనిషి జీవించటానికి దేవుడు చేసిన ఈ ప్రకృతి పంచభూతాలు విశ్వం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి దీని గురించి చెప్తున్నాడు ఇక్కడ ఆదికాండ మొదటి అధ్యాయంలో నిర్మాణం దాని గురించే వేరు చేయబడిన జలాలు కూడా విశ్వానికి సంబంధించిన జలాలు ఈ విశ్వానికి సంబంధించిన జలాలే ఒకటే సృష్టి కార్యక్రమం అంతా రెండో ఆకాశమే మొదటి ఆకాశం మూడో ఆకాశం లేదు ఓకే గాడ్ బ్లెస్ యూ నైనా నెక్స్ట్ చెప్పుకుందాం సెలవు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అమ్మా భక్తులు వెళ్ళిపోవలసిన వెళ్ళిపోండి అడుగు నాయన నల్గొండ ఉపేంద్ర 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 చెప్పు నాయన వందనాలు డాడీ చెప్పు నాయన డాడీ నాకు చిన్న డౌట్ అడుగు నాయన త్రియేక దేవుడు అనేది రాంగ్ కాన్సెప్ట్ కదా డాడీ రాంగ్ నాయన పక్కా రాంగ్ కాన్సెప్ట్ నాయన అయితే ఇప్పుడు త్రియేక దేవుని నామములో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను అని అంటే ఇప్పుడు ఆ బాప్తిసం అనేది యాక్టివేషన్ అవుతుందా లేకపోతే కాదా తీసుకున్న ఆయనకి ఆ అభిప్రాయం లేకపోతే రైటే నాయన తీసుకున్న ఆయనకి ఎందుకంటే నాయన ఇచ్చేవాడిలో ఏమీ లేదు నాయన బాప్తిసం ఇచ్చేవాడు ఏం చేస్తున్నాడంటే నీళ్లలో నిన్ను వెనక్కి తిరగేసేటప్పుడు నువ్వు లేవలేవు గనుక నిన్ను నీళ్లలో ముంచి లేపే ఒక సహాయకారి అంతే అతను అన్న మాటలు నీకేం వర్తించవు ఓకేనన్నా గాడ్ బ్లెస్ యూ